హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో April 19th టెనెంట్ అంటూ మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో మూవీ టీజర్ ట్రైలర్ సాంగ్స్ వాజ్ వెరీ నైస్, చాలా బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు చెప్పినట్టే ఈయన ఆన్ స్క్రీన్ మమ్మల్ని నవ్విస్తారు, భయపెట్టిస్తారు, ఏడిపిస్తారు. అండ్ ఈసారి అన్ని కలగలిపి మీ ముందుకు వస్తున్నాను అంటూ మన ముందుకైతే వచ్చేసారనమాట. సో టీం మొత్తం అంత పట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? కానీ గ్రేట్ ఏంటంటే ఒక అక్షరం కూడా కోల్పోలేదు. అది నేనైతే 10 అక్షరాలు మిగతాది మధ్యలో. బాగున్నానండి. ఓకే దెన్. సో మార్నింగ్ నుంచి ఫుల్ ఐ మీన్ టు సే ప్రమోషన్స్ లో కొంచెం అలసిపోయి ఉంటారు కాబట్టి కొంచెం ఎల్లుండే కదా, మరి ఆ మాత్రం ఇది ఉండాలి. సో బేసికల్ గా టెనెంట్ అంటే నాకు తెలిసి రెంట్ కి ఉన్న వాళ్ళని టెనెంట్ అంటారు కదా. ఎప్పుడైనా హౌసెస్ వెతుకుతున్నప్పుడు కానీ, ఇనిషియల్ డేస్ లో కావచ్చు, ఇండస్ట్రీకి వచ్చి కొత్తలో కావచ్చు, బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏవైనా ఫేస్ చేశారా? ఫన్నీవి ఏవైనా? ఆయన చెప్తే దాన్ని నేను చెప్తాను. అవునా, చెప్పండి. అంటే రియల్ లైఫ్ లో టెనెంట్స్ గా ఇల్లు నెత్తుకుంటున్నప్పుడు, ఇల్లు నెత్తుకుంటున్నప్పుడు చాలా ఏదైనా సమ్ ఫన్నీ ఇన్సిడెంట్. ఒకసారి బ్యాచులర్ ఇల్లు అడిగితే ఫ్యామిలీకి ఇస్తాం అన్నారు. ముందండి ఫ్యామిలీ వస్తారు ఊరు నుంచి అన్న. ఇల్లు నచ్చేసింది, కన్ఫర్మ్ చేసేసారు. నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను, బాగా నచ్చింది పెంట్ హౌస్, అది బాగా నచ్చింది. సరే, తర్వాత ఫ్యామిలీని ఎతకడం మొదలుపెట్టా. ఎవరు దొరకలేదు, నేను ఇంకా వెళ్ళలేదు. నాకు తెలియకూడదు, బ్యాచులర్స్ ఎందుకు పెంట్ హౌస్ ఎక్కువ ఇష్టపడతారు? వై అంటే బ్యాచులర్స్ కి బాగుంటుంది ఈవినింగ్ అయితే స్మోక్ చేయడానికి. అంటే స్మోక్ ఎప్పుడు చేస్తాం కంటిన్యూగా, నాట్ ఓన్లీ ఈవినింగ్, ఈవినింగ్స్ స్పెండ్ చేయడానికి, ఇది సిట్టింగ్స్ కి అంటే ఫ్రీడమ్ ఉంటుందని. విజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ, అది క్రియేటర్స్ అలాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంకోలాగా. ఓకే, బాగుంటుంది. మీరు ఏ జోనర్ లో వెళ్తారు? క్రియేటర్స్ జోనర్ లోనే ఎంజాయ్మెంట్ రెండును, రెండు రెండు కలగలిపితేనే మీరు, లేకపోతే నేనే కదా ఎవరైనా, అంతే కదండి. కొంతమంది ఉంటారు సార్ సపరేట్ ఉంటారు, కొంతమంది చెప్తారు. ఓకే డన్, నాకు అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? నాకు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అండి కదా. పేరెంట్స్ ఉంటారు కదా, ఎప్పుడు బ్యాచులర్ ఎప్పుడు హాస్టల్ కానీ ఏది ఎక్స్పీరియన్స్ చేయలే? ఎక్స్పీరియన్స్ చేయాలి డార్లింగ్, ఒక మనం పుట్టుకు పుట్టామంటే ఓ 6 నెలలైనా హాస్టల్లో ఉండాలి, అప్పుడు కానీ తెలియదు అస్సలు. ఎప్పుడు లేచిన వెంటనే మమ్మీ ఫేస్, డాడీ ఫేస్ అది మ్యాండేటరీ. హాస్టల్లో ఉంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండవు. పెళ్ళైన పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తారు, తర్వాత హస్బెండ్ ఫేస్ వీడియో కాల్, వాల్పేపర్ పెట్టేసుకుంటాం. వాల్పేపర్ ఆర్డర్ వాళ్ళే ఉంటారు, ఏం తప్పే ఉంది, పెద్ద మారేదేం లేదు. ఓకే దెన్, ఇప్పుడు మీరు చెప్పండి. చెప్తాను అన్నారు కదా, చెప్పడం కాదు, అందరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. నాకు కూడా నాకు ఓల్డ్ ఫన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకసారి అయితే సేమ్ ఒక ఇల్లు చూడడానికి వెళ్తే స్నేహర్ కాలనీలో ఒక హౌస్ చూస్తే, సార్ బ్యాచులర్స్కి ఏమో ఓన్లీ ఫ్యామిలీ కండి అన్నాడు. అంటే ఓకేనండి, ఫ్యామిలీ అంటే అని చెప్పి 8:00 ఇంటికి వచ్చేయాలండి అన్నాడు. 8:00 ఇంటికి వచ్చేయాలి? 8:00 ఇంటికి వచ్చేస్తాం మేము, 8:30 కల్లా గేట్లు వేస్తామండి. మరి రాకపోతే మరి రావడం, 3:00 రాకూడదు. అదేంటి ఇదే హాస్టల్ ఇదేమన్నా అంటే పై రూమ్ మరి ఎంటికి వేస్తే బ్యాచులర్స్ కలేదండి, 8:30 ఎట్టి పర్సెల్ వచ్చి లేదా గేట్ వేస్తే తీనండి అన్నారు. ఓకే, నాన్ వెజ్ వండుకోకూడదు ఇంట్లో, మందు కొట్టకూడదండి అన్నారు. మరి ఇంకెందుకు? అప్పుడు షక్ అని చెప్పి, సార్ మీరేం వర్రీ అవ్వకండి, ఫ్యామిలీయే కదా, రోజు కొత్త వస్తుంది, మీరేం కంగారు పడకండి, ఫ్యామిలీ ఒకరిద్దరు కూడా చాలా మంది ఉన్నారు, ఒకరు వస్తారు, మీరు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి, ఈ అమ్మాయిని పర్మనెంట్ ఉంచుకోండి, ఆ అమ్మాయిని వచ్చేస్తాం ఫ్లాట్లో, మీరు వర్రీ అవ్వకండి. ఇంకా మందు అంటారా, మేము తాగేసి వస్తాం. ఓకేనా, నాన్ వెజ్ అంటారా, ఇక్కడే కోళ్ళు పెంచుకుంటాం, ఇక్కడే చంపేస్తాం మేము, బయట నుంచి తెచ్చుకోం మేము. ఓకేనా, ఇంకా గేట్లు 8:30 కాదండి, 6:00 వేసుకోండి, ఎందుకంటే గోడలు కూడా అలవాటు మాకు చిన్నప్పటి నుంచి కూడా, మేము వర్రీ అవ్వకుండా మీరు కూడా కండిషన్ పెట్టాల్సి. అలా చూస్తున్నాడు అనమాట, అర్థం అలా చూస్తున్నారు చూస్తున్నారు. చిన్న ప్రాబ్లం ఏంటంటే రెంట్ మాత్రం ఇయర్లీ ఇస్తాను సార్ అన్నాను. అలా చూసాడు, ఏమో అండి అన్నాడు, మాకు వద్దండి అంటే ఆ విధంగా ఇరిటేట్ చేస్తా. అంటే కుర్రాలు ఉన్నప్పుడు అలా సరదాగా ఏడిపించాలండే కదా, కాబట్టి టెనెంట్గా ప్రాబ్లమ్స్ అంటే మెహదీపట్నంలో ఉన్నప్పుడు ఒక చిన్న బ్యాచులర్ సేమ్ పెంట్ హౌస్లో ఉండేవాడిని, కింద ఓనర్ ఉండేవారు, రెంట్ 5-6 నెలలకు ఒకసారి కట్టేవాడిని, 600 రూపాయలు రూమ్ రెంట్. తర్వాత 800 చేశారు, 5-6 మంత్స్ ఒకసారి కట్టారు ప్రామిస్. అన్ని నెలలు ఎందుకు కట్టేవాడిని కాదంటే
పిల్లలు పైకి రాగరా, హోంవర్క్ చేస్తారా, చేయండి, నేను చదివించేస్తాను వాళ్ళతోటి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వచ్చి బాబు అంకిల్కి వచ్చి మంత్ రెంట్ లేట్ అవుతుంది, ఏ పర్లేదమ్మా టేక్, ఏదో ఖాళీగా ఉందిగా నీకు ఇచ్చావు, హ్యాపీగా చేసుకో, నీ ఉన్నప్పుడు ఇవ్వు అనేవారు అనమాట. అలాగా నీ స్నేహం సినిమాకు ఒక 5,000 అడ్వాన్స్ ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళకి 3,000 అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చాను 1,500, తర్వాత డబ్బులు మళ్ళీ పర్లేదు పర్లేదు అనేవారు. అలాగా వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసిన చెప్తూ అలాగా దాన్ని మోసం చే, దాని తర్వాత సత్యం తర్వాత 5-6 ఇయర్స్ ఆ రూమ్ నేను ఖాళీగా ఉంచి రెట్టు కడుతున్నా ఉన్నది సెంటిమెంట్ కదా. తర్వాత తర్వాత మానేసింది కదా, వాళ్ళు బిల్డింగ్ ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ పడగొట్టి అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారన్న వరకు ఉంచుకున్నాను దాన్ని. ఓకే డన్. సో ఇప్పుడు టెనెంట్ గురించి మాట్లాడుకుందాం. సో టెనెంట్ ఫ్లేవర్ టీజర్ ట్రైలర్ చూస్తూ ఉంటే, అంటే మేబీ అడగచ్చు అడగకూడదు తెలియదు, కానీ నయనతార గారిది ఒక మూవీ ఉంది వాసుకి, వాసుకి నయనతార గారిది, సమ్ ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి టెనెంట్ లో, అలా ఏమైనా ఉంటుందా? అసలు మామూలుగా మామూలుగా ఇదేంటి కౌంటర్ కొంచెం జస్ట్ అడుగుతున్నా, ఆ ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయా? ఆ సినిమా అది కోకిల కాదు 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 కాదు, అంటే వాసుకి స్టోరీ కూడా మొత్తం అపార్ట్మెంట్స్ లోనే జరుగుతూ ఉంటుంది. అది గుర్తురాట్లేదు, గుర్తొస్తే చెప్పేసేవాడి నేను, పట్మన్ చెప్తా కదా. అంటే నయనతార గారి, నయనతార గారి మీద సమ్ అటాక్ జరుగుతుంది, అండ్ ఆ తర్వాత ఆవిడ రివెంజ్ తీసుకుంటారు అందరి మీద. మమ్ముట్టి గారు ఉంటారు, రైట్, మమ్ముట్టి గారు ఒక ముగ్గురు కుర్రాళ్ళు, ఆమె క్లాసికల్ డాన్సర్, డ్రగ్, yes, సో అసలు ఏం సంబంధం, అంటే ఆ జానర్ మర్డర్ ఇది అని ఉంటుంది కదా, సో ఆ జానర్ ఏమైనా ఉంటుందా ఇందులో? అసలు టచ్ కూడా అవ్వదు. ఓకే, సో మరి ఏ ఏ కంటెంట్ ఉంది? బికాజ్ మీరు ఏమంటే టీజర్ ట్రైలర్స్ అన్నిట్లో ఏం చెప్తున్నారంటే ఫీమేల్స్ చూడాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, అండ్ పర్టికులర్ గా అమ్మాయిలకి గర్ల్స్ కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది అని అంటున్నారు. అబ్బాయిలకు కూడా, అమ్మాయిలకి అబ్బాయిలకి, అంటే ఫీమేల్స్ అలా పేరెంట్స్ 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 అంటే పేరెంట్స్ ఇద్దరు చూడాలి కంపల్సరీ. అంటే ఇప్పటి వరకు చాలా వచ్చినాయి సినిమాస్, బట్ వాట్ ఇస్ ద న్యూ థింగ్? అంటే చాలా మంది చాలా కదా చెప్పారు, అందరూ ఒకటే చెప్పలేదుగా, చెప్పరు కదా అంతే అలాగా. సో ఏంటి అంటే ఏ కైండ్ ఉంటుంది పిల్లల యొక్క, పిల్లల కోసం ఒక రెస్పాన్సిబుల్ గా సింపుల్ టెనెంట్ అంటే ఏంటి చెప్పండి? అద్దెకు ఉన్న వాళ్ళని, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ ఇంట్లో జరిగే సమస్యలు, ఎదురింటి వాళ్ళతో మనకు జరిగే సమస్యలు. ఓకే, అంటే ప్రాబ్లం ఓకేనా, నేబర్స్ టెనెంట్ అంటే టెనెంట్ వాళ్ళ స్టోరీ అన్నమాట, మన స్టోరీ కాదు. ఓకే, ఒక అద్దెకు ఉండే వాళ్ళ స్టోరీ ఉంటుంది అలా ఉంటుంది, అది స్టోరీ ఉంటుంది, ఈ అమ్మాయితో వచ్చిన ఇది ఉంటుంది స్టోరీ, అమ్మాయితో స్టోరీ ఉంటుంది, నాదో స్టోరీ ఉంటుంది, మేఘా చౌదరి స్టోరీ ఉంటుంది, భరత్ హీరో పేరేం పేరు, ఫుల్ పేరేం పేరు, భరత్ 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 కాంత్, భరత్ కాంత్ స్టోరీ ఉంటుంది. అలాగా మన అమ్మ పేరేం పేరు, ఏస్తార్ స్టోరీ ఉంటుంది, నరేన్ గారు ఆయన, ఆయనతో ఒక స్టోరీ ఉంటుంది, ఆవిడ లేడీ మదర్ కేర్తో, అంటే అందరి కథలు ఒక ఒక పర్సెప్షన్, ఒక మీ వైపు సర్ మీ వైపు నుంచి మీరు చేసింది కరెక్ట్, ఇద్దరు కొట్టుకుంటే అడగండి మధ్యలో ఏంటి గొడవ ఏంటంటే, ఏమిటి వీడని కొట్టడానికి లేదని వీడని ముందు కొట్టినారు, వర్షన్ సేమ్ కదా. అలాగా ఒక ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ అది ఎలా ఎంతవరకు కరెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అంటే అలా కాదు, ఫైవ్ డిఫరెంట్ స్టోరీస్ కాదు, ఒకటే కథలో అందరికి కనెక్టింగ్ ఉంటుంది, ఎవరి పాత్రలు వాళ్ళు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కథ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్విన్స్ కాదు కన్ఫ్యూజ్ నేను అంటుంది. సో అంటే మీరు చెప్పి టీజర్ ట్రైలర్ ని చూసిన దాన్ని బట్టి వచ్చిన డౌట్స్ నేను అడుగుతున్నా, బికాస్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ చేస్తారు ఎస్తర్ గారిది, సో అందుకు వచ్చా. అండ్ ఫస్ట్ థింగ్ మీ లుక్ వచ్చేస్తే స్టార్టింగ్ టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఈవెన్ ఒక సాంగ్ లో తప్ప ఎక్కడ నవ్వేది లేదు, ఎక్స్ప్రెషన్స్ మార్చేది లేదు, ప్రతి దగ్గర సీరియస్ కన్నింగ్ లుక్ ఏ ఉంది. సో అందువల్ల ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఎస్, అండ్ ఫస్ట్ టైం రొమాంటిక్ జర్నీ కొంచెం చేశారు, సో దాని గురించి చెప్పండి ఎక్స్పీరియన్స్. ఏమి లేదు, రొమాంటిక్ అంటే మామూలు డైలాగ్స్ వరకు ఓకే, కానీ చాలా ఎంబారసింగ్ ఉంది. అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు నీట్గా అని చూడడం నాకు తెలియదు, మన ఆర్టిఫిషియల్ మనం కామెడీ చేయడం అలవాటు కదా, మన కామెడీ అని చూడడం అలవాటు, కానీ చాలా సటిల్గా వాళ్ళ అమ్మాయిని చూసి అలా చూసి చిన్నగా ఇంప్రెస్ అవుతా అమ్మాయిని అలా చూసి సిగ్గుపడ్డ అలా మనకు రావు అవి, భయ ఇది వద్దులేదు బ్రదర్, అమ్మాయి మీద తెచ్చుకోలేదు లేదు అని ఎందుకు కొంచెం చూడండి అని చెప్పి కూర్చోదా. అంటే నేను కొత్తగా పెళ్ళి అయినప్పుడు, లేదా పెళ్లికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, లేదా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, జస్ట్ ఏదో క్వశ్చన్స్ అయినప్పుడు
కొంచెం నీట్గా అమ్మాయిని అలా రొమాంటిక్గా కళ్ళలో కలిపెట్టిస్తే అలా జూమిన్ అవ్వాలన్నారు. నా ఫేస్ మీద అంత క్లోజ్ చూడాలి కూడా జనాలు అన్న అంతా నా ఊరుకున్నాను మీరు అని చెప్పి ఇలాంటివి కొంచెం నాకు కొత్తగా అనిపించింది. కానీ బట్ సినిమా చూసిన అందరూ నేను అందరూ ఎలా ఉంది అది ఎలా, ప్రతి ఒక్కరు నేను అడిగేది ఏంటంటే మిగతావన్నీ మన జూజుబి అది ఎలా ఉందరు, ఆ పాట ఎలా ఉందరా, అదే ఫస్ట్ నైట్ సీన్ అవి ఎలా ఫీల్ అవుతారు జనాలు, అలా కాదు సాంగ్లో ఉంది కదండి అంటే అలాంటివన్నీ ఆ ఫీల్ ఎలా ఉందిరా, బాగుందా ఆడిగా ఉందా అంటే కెమెరాను అంత క్లోజ్ పెట్టినప్పుడు నేను బాగోవాలి కదా చెప్పి అంటే బాగుంది అన్నారు అందరూ. యునానిమస్ కంటే ఈవెన్ చూసిన వాళ్ళందరూ ఎడిటర్స్ దగ్గర నుంచి కూడా మరి చాలా బాగున్నావు అన్న మిగతా సినిమాలో కన్నా థ్యాంక్స్ రా బాబు. ఓకే డన్. మీ ఇద్దరికి కాంబినేషన్స్ ఉన్నాయా? మా ఇద్దరిది ఒక 3-4 డేస్ ఉంది కాంబినేషన్. ఒక 3-4 డేస్ ఆవిడ అసలు మాట్లాడారు, నేను అడిగింది ఆవిడకి ఒక క్వశ్చన్ అడిగిన దానికి కూడా పక్కన ఇద్దరు ఆన్సర్. సో ఓకే డన్. మీ ఇద్దరి కాంబినేషన్స్ లేవు. కాంబినేషన్ ఉంటది కదా, కాంబినేషన్ ఎలా ఉంటది అంటే నేను ఏప్రిల్ 19 తర్వాత ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తాను కదా. కాంబినేషన్ సినిమా ఎలా ఉంటది, 19 మార్నింగ్ ఇంటర్వ్యూ పెట్టేద్దాం, మార్నింగ్ షో అయిపోయిన వెంటనే ఇంకా మీరు అడగకుండా చెప్పేస్తాం, ఇంకోటి చెప్పేస్తాం. కానీ ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ 3 డేస్ మళ్ళీ అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తాం, మళ్ళీ మళ్ళీ అన్ని ఛానల్స్ నిజంగా డెఫినెట్లీ అందరూ అడుగుతారు. ప్రామిస్ జోక్ కాదు, ఎందుకంటే నా మీద ఒట్టేసుకున్నాను, మీరు మళ్ళీ ఓపతే నేను పోతా, వెళ్ళటారు మీరు రాకపోతే నేను పోతా, నేను వస్తా ఎక్కడికి పోను. 2 డేస్ తర్వాత మళ్ళీ అందరు ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తాం, సో దట్ వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది సినిమా సక్సెస్. ఓకే డన్. సో హాయ్ డార్లింగ్. సో చాలా వరకు అందరికి బాగా పరిచయమే మీరు, అంటే మీరు ఒక క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు కానీ మీ దగ్గరికి ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు రెక్టిఫై చేసుకునేది ఏంటి అంటే, లైక్ పర్టికులర్గా కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇలా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, ఆర్ ఎల్స్ ఇలాంటి సీన్స్ ఉండకూడదు, నా క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఇలా చూసుకుంటూ ఉంటారు. సో టెనెంట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏ పాయింట్స్ చూసి యాక్సెప్ట్ చేశారు, మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? టెనెంట్ స్టోరీ నాకు ఫస్ట్ రైటర్ సార్ ఫస్ట్ టైం చెప్పారు, నాకు ఇంకా చాలా పాయింట్స్ అర్థం కాలేదు సరిగ్గా. అయితే మళ్ళీ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే డైరెక్టర్ సార్ స్టోరీ చెప్పారు, స్టోరీ అంతా చాలా బాగుంది, ఓకే నా త్రూ ఈ పర్టిక్యులర్ పాయింట్ కన్వే చేయాలనుకుంటున్నారు అన్న దగ్గర ఐ వాజ్ లైక్ డన్ సార్ ఫిదా, ఎస్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. కానీ ఎలా చూపిస్తారు, ఎలా చేస్తారు నన్ను, అంటే మొత్తం స్టోరీ గురించి నేను తెలుసుకోలేదు, ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా చేయగలను అన్నదే తెలుసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా సార్ క్లియర్గా నరేట్ చేసేసాక ఐ వాజ్ ఓకే ఫైన్. ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్ మూవీ మీద కూడా, చూసే ఆడియన్స్ మీద కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అని నరేషన్లో నాకు అనిపించింది. సో ఏ బేసిస్ మీద జడ్జ్ చేసుకుంటాము అంటే ఒక వాల్యూ యాడింగ్ క్యారెక్టర్, అది పక్క వాళ్ళు ఏ చాలా వాల్యూ యాడింగ్ క్యారెక్టర్ మనకు అనిపించాలి. నాకు అనిపించినప్పుడు నాకు ఛాలెంజింగ్ అనిపించింది, ఓకే ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మెసేజ్ ఓరియంటెడ్ వైజ్ బాగుంది, నాకు యాక్టింగ్ చేయడానికి కూడా బాగుంది, స్కోప్ ఉంది, స్కోప్ ఉంది. ఆ 2 పాయింట్స్ నేను చూసుకున్నాను. ఓకే. సో బేసికల్గా డైరెక్టర్ గారు ఆయన కొంచెం, అంటే మీరు కొంచెం సైలెంట్, వెరీ కామ్, నాకు తెలిసి సోషల్ మీడియాలో కూడా కొంచెం ఇన్యాక్టివా, యాక్టివ్గానే ఉంటారు, యు ఆర్ నాట్ మచ్ యాక్టివ్. యాక్టివ్ నాట్ యాక్టివ్ బట్ నాట్ యాక్టివ్ దానికి ప్రూఫ్ తన ఫాలోవర్సే, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు బాగున్నారు అంటే ఏంటి, యాక్టివ్ ఉండాలనే కదా, కానీ తను ఉండదు, అందుకే యాక్టివ్ బట్ నాట్ యాక్టివ్. ఫేమస్ కాబట్టి తనకు ఫ్యాన్స్ అంతా ఉండదు, కానీ రెగ్యులర్ వీడియోస్ పెట్టడం, రెగ్యులర్ ప్రతిదీ పెట్టడం చేయదు, యాక్టివ్ ఉండాలి, తను ఉండదు అంటే కావాల్సినంత టైం ఇన్వెస్ట్ చేయను. ఏం చేస్తుంటారు అంటే జనరల్ గా టైం ఎన్ని పనులున్నా, ఇప్పుడు మీరున్నారు మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, కానీ రైట్ నో యు ఆర్ వర్కింగ్, అలానే మాకు చేతుల్లో కూడా అంతే, ఎంత అకౌంట్ కొంతమంది ఉంటారండి ప్రపంచంలో సర్వ నాశనం అయిపోతున్నా సరే, మనిషి చచ్చిపోతున్నా సరే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతారు, చాలా కూడా పోస్టులు పెడుతున్నారు, చప్పుడు కూడా పోస్టులు పెడుతున్నారు. దాన్ని రిమూవ్ చేయించారు కుక్కపిల్ల, 1 వీక్ 10 డేస్ లోపు లైవ్ ఇన్స్టాగ్రామ్ అంటారు, వెంటనే మా పేరెంట్స్ ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారో నువ్వు, ఏరియా అంటే ఎక్కడ ఉన్నావు అంటే హైదరాబాద్ అది తెలిసి ఏ ఏరియాలో ఉన్నావు అన్నారు, అంటే ఒకవేళ అందులో అటా ఇటా నేను ఉన్నానేమో అని వాళ్ళకి డౌట్ చెప్పండి సార్, ఏరియా అప్పుడు
అది కూకట్పల్లి ఏరియాలో ఎక్కడో. ఓకే డన్. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండొచ్చు, ఇన్యాక్టివ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, బట్ ఎంత ప్రాఫిట్ అంత డేంజరస్. సో ఆ పాయింట్స్ ఏమైనా టచ్ చేశారా టెనెంట్ లో? లేదు, కంప్లీట్లీ ఫ్యామిలీ. అంటే సొసైటీలో మన చుట్టూ రోజు జరిగే, మనం చూసే, మనం వినే ఇన్స్టెంట్స్, జరిగే ఎమోషన్స్ రిలేటెడ్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా, సొసైటీలో. సొసైటీలో అందరం ఉన్నాము, అందరూ ఒకలా లేరు, ఉండరు. అలాంటి వాళ్ళ మధ్య జరిగే, రెగ్యులర్గా జరిగే సిరీస్ ఆఫ్ ఎమోషన్స్ రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. ఏ కథైనా మొదలవడానికి ఒక పాయింట్ ఉంటుంది, ఎనీ మూవీ, ఎనీ స్టోరీ. సో అలా టెనెంట్ కథ మొదలవడానికి ఇస్ దర్ ఎనీ రియల్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఏదైనా న్యూస్ కదిలించింది? లేదు, కథ నాది కాదు, నా ఫ్రెండ్ వర్మాని, అతను డైరెక్టర్, అతనిది కథ. అతని కథ తీసుకున్న దగ్గరకు వచ్చి అతను డైరెక్టర్, నువ్వు డైరెక్షన్ చేయాలి ఇది అని చెప్పేసి చెప్పాడు. ఏంటి నువ్వు డైరెక్టర్గా నువ్వే చేసుకోవచ్చు కదా అంటే, లేదు నువ్వు చేయాలి విను అన్నాడు. సరే విన్నా, అందులో ఉన్న ఎమోషన్ నాకు నచ్చింది. కథ విన్న వెంటనే ఆ రోజు అప్పుడే ఇంకా లేగలేదు, కూర్చుని ఉన్నాం మా ఇంటి పైన కూర్చుని కథ చెప్పాడు. విన్న వెంటనే ఫస్ట్ నేను అన్న డైలాగు, రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీత కిందకు పడింది అన్న. ఇదేంటిది అన్నాడు, అదే నీ కదా, అదే వస్తుంది అన్న, అంతే. అందరినీ థాట్ఫుల్లోకి చూసే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. నెక్స్ట్ రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాం కథ పట్టుకుని. ఫస్ట్ స్టోరీ వినగానే ఆయన వినగానే ఈరోజు ఈవినింగ్ విన్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి నేను అన్నకు కాల్ చేశాను. ఓకే, నాకు ఆయన కనెక్ట్ అయ్యాడు. రైటర్కి చెప్తే అసలు ఇంకా ఇంకేం చెప్పొద్దు నాకు, వెళ్ళిపోన్నాడు అంతే. అంతే, వెళ్ళిపోయిన ఆయన దగ్గరికి ఇద్దరం వెళ్ళాం, కలిసాం, కట్ చెప్పాం. ఆయన ఇమ్మీడియట్ ఎస్ అన్నాడు. 3 డేస్లో ప్రొడ్యూసర్ లాక్ చేసుకున్నాం, విత్ ఇన్ 3rd day 4th day ఆయనకి చెక్ ఇచ్చేసారు. ఓకే డన్. సో నాకు తెలిసి త్రిష గారి నాయకి మూవీలో అనుకుంటాను కొంచెం ఆ కన్నింగ్ లుక్, అమ్మాయిల్ని ఇచ్చేసారు నాకు టీజర్ లో. నెగిటివ్ క్యారెక్టర్ కదా, అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని లవ్ చేసి ఏదో రూమ్ తీసుకెళ్ళి ట్రై చేస్తాను కొంచెం. అంతే, అంటే ఇందాక ఆయన లుక్స్ బేస్డ్ అన్నారు కదా, నెగిటివ్ కాదు, అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తానో ఫారెస్ట్, అక్కడ ఫారెస్ట్ లో నాకు ఐ థింక్ టీజర్ లో ట్రైలర్ లో సమ్ లుక్స్ ఇస్తారు సార్ మీరు మీ వైఫ్ కి చూస్తూ, కన్నింగ్ లుక్ అంటే అనుమానపు భర్త క్యారెక్టరా మీది? అమ్మాయి నాతో గొడవైంది, అమ్మాయి సీరియస్గా వెళ్ళిపోతుంది, అమ్మాయి చూస్తుంది, నాతో మాట్లాడదు చూస్తుండొచ్చు, లేదా అమ్మాయిని చంపేద్దాం చూస్తుండొచ్చు నేను, అంతే కదా, అంత ఎలాగైనా చూడొచ్చు నేను. మరి ట్రైలర్ లో చూడలేదా ఎలా అంత అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపాలంటే అస్తే వేస్తారంటది కదా. సార్ నేను నమ్మను సార్, ఈ ఏదేంటి ఈ థ్రిల్లర్ ఇట్లాంటి కాన్సెప్ట్ లో అసలు నమ్మని. ఈయనే చంపారు అనుకుంటాం, ఆయన చంపడు, పక్కన ఎవడో చంపుతాడు కాబట్టి ఇందులో ఎవడనో చంపడు చూపిస్తాం, వాడు చంపడు నేను చంపేస్తాను అలా కూడా. చదివిన వాళ్ళైనా లేకపోతే వాళ్ళు కూడా చావరా? వాళ్ళు చేస్తారు. మీరు ఆల్రెడీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వేస్తున్నారు మాకు గత 2 సీజన్ల నుంచి, 3 సీజన్ లో కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కంటిన్యూ చేయాలి కదా ఆయన, అరా దాన్ని కంటిన్యూ చేయాలి కొంత కాలం కొన్ని రోజులు. ఓకే డన్. సో వన్ క్వశ్చన్ సార్, సో బేసికల్లీ టెనెంట్ బాగుంది అండ్ మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని అంటున్నారు, ముగ్గురు ఆన్సర్ ఇవ్వచ్చు దీనికి, బట్ ఏం కంటెంట్ ఉందని ఏ, అంటే లైక్ అందరూ అడిగే ఉంటారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, వాట్ వాజ్ ద కంటెంట్? అంటే మా వరకు ఇప్పటి వరకు దర్ ఈస్ నో వల్గారిటీ, నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఈవెన్ దో చెప్పాలి అని అంటే ఈవెన్ మీ పోస్టర్స్ లో రెడ్ కలర్ ఉంది కానీ ఎక్కడ ఒక బ్లడ్ కూడా ఎక్కువగా ఏం కనిపించట్లే. వై ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? మామూలుగా అంటే అందరూ చెప్పేదే, మళ్ళీ మీరు కోప్పడతారేమో అది చెప్తే, April 19th మీరే చెప్తారు దీనికి ఆన్సర్. సో అలా కాకుండా చెప్తారు. మొన్న మళ్ళీ ఒక అమ్మాయికి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మొన్న అదే సినిమా, అది భగవంత్ కేసరి, భగవంత్ కేసరి సినిమా చూసారా? సో అది పర్ఫెక్ట్ బాలకృష్ణ గారు ఎగ్జాంపుల్. అది అమ్మాయిని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా చెప్పారు, చూసారా? నాకైతే అది మంచిదా కాదా? మీరు ఒకసారి నిలబడి చేసి చూపిస్తారు అది ఒకసారి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాలకృష్ణ ఎలా చేస్తారో చేసి చూపించగలరా? ఏంది చెప్పు, తప్పేం అందులో? అది మంచి విషయం, గర్ల్ బై మంచి విషయం చెప్పండి. మరి మంచి విషయం తప్పే ఉంది? అలాగా ఒక కొన్ని సిచ్యువేషన్ లో సిచ్యువేషన్ చెప్పే పరిస్థితుల్లో సెన్సార్ ఆఫీసర్ లో చెప్పిండొచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావుపూడి గారు, బాలకృష్ణ గారు చెప్పారు ఎంత రెస్పాన్సిబుల్. నాకైతే నిజంగా కళ్ళనీళ్ళు వచ్చినాయి నాకు, సెల్యూట్ చేయాలనిపించింది థియేటర్ లో ఆ సీన్ థాట్ వచ్చింది కదా, అది అది గుడ్ థింగ్. బట్ స్టిల్ పబ్లిక్ చెప్పలేం కదా, వాల్యుబుల్ మా అమ్మాయి కాబట్టి ఎంబారసింగ్ అనిపిస్తుంది. అవునా, ఓకే, అలాంటి ఏమైనా ఉండొచ్చేమో, అలాంటి ఉంటుంది మా సినిమాలో ఉంటుంది, ఉండొచ్చు, అలాంటి ఉంటుంది పబ్లిక్, అది సొసైటీకి అవసరమైంది, సొసైటీకి అవసరమైంది. ఓకే, మరి ట్రైలర్ లో ఎక్కడ రివీల్ చేయలేదు, కావాలని రివీల్ చేయలేదా అంటే, మరి సినిమా అంతా చూపించేస్తే ట్రైలర్ ఎందుకు, కనీసం ఒక పాయింట్ అనేది చూపించాలి కదా సార్, ఏం చూపించాము, అది మీకు కనిపించదు అంతే. ఓకే, సో లేనిది చూపించలేదు, ఉన్నాయి కొన్ని దాస్తాం కదా అంతే, లేనిది ఏది చూపించలేదు, అలా అందులో ఉందేమో అది మాకే కదా తెలుస్తుంది. కొంతమంది తెలియచ్చు, కొంతమంది అన్నారు కొంతమంది యూట్యూబ్ లో సినిమా అంతా చూపించాల్సిందిరా అన్నారు, మరి వాళ్ళకి సినిమా అంతా అర్థమైపోయింది అంటే అఫ్ కోర్స్ గెస్ చేయగలిగారు కొంతమంది. ఇప్పుడు జెలసీ హస్బెండ్ అలాగే చూపించిన దాంట్లో ఎవరు ఇమాజిన్ వాళ్ళది, ఎవరు పర్సెప్షన్ వాళ్ళది ఉంటది కదా, అలా చూసుకున్నారు. బట్ డెఫినెట్లీ దే ఆర్ ఆల్ సర్ప్రైజ్డ్, 19 సర్ప్రైజ్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు, ఉంటది చెప్పండి, బాగుంటుంది చూస్తారు, సూపర్ హిట్ కాకుండా సంథింగ్ న్యూ, బికాస్ మా ఫ్రెండ్ చందు చేస్తున్నాడు కాబట్టి, సో తన గురించి అండ్ తనతో పాటు చేసిన ఇద్దరు అనురాగ్ అండ్ దిలీప్, సో వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ గురించి చెప్పండి. చందు దిలీప్ అనురాగ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, మనం ఒక అపార్ట్మెంట్స్ ఉంటాం, ఓ ఫ్యామిలీస్ ఉంటారు, ఓ ముగ్గురు కుర్రోలు కలిసి చదువుకుని ఉంటారు ఒకే పక్క పక్క బ్లాక్స్ లో, వాళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ క్రికెట్ ఆడుకుని ఉంటారు, కార్డ్స్ ఆడుతుంటారు రెగ్యులర్గా, ముగ్గురు కలుస్తుంటారు, ముగ్గురు పార్టీ చేస్తుంటారు, అలా ముగ్గురు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఈ హీరో హీరోయిన్కి లేకపోతే ఈ అమ్మాయికి లేకపోతే చుట్టాలకి వాళ్ళు అంతా హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు, మీకు అర్థమైందా అంటే, బాబు అది కొంచెం అలాగే నంకలా ఉంటే చూసావు, అలాగే వాళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్స్ కుర్రోళ్ళు యూత్ ఎలా ఉంటుంది అలా అలా ఒక బెస్ట్, అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ అనమాట, చాలా చక్కగా ఫ్రెండ్షిప్ పక్కన చేసే క్యారెక్టర్ అనమాట. వాళ్ళు ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఎలా మోసపోతారు, ఒక డిఫరెంట్ స్టోరీ అంతే, చెప్పాను కదా ఎవరి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, వాళ్ళది ఒక స్టోరీ, ఎగ్జాక్ట్ వాళ్ళ స్టోరీ సెపరేట్ ఉంది, మాతో ఇన్వాల్వ్ అయిన స్టోరీ, మాతో ఇన్వాల్వ్ అయిన స్టోరీ సెపరేట్గా ఉంటుంది, వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సరే, ఏప్రిల్ 19 అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవాలి, మనం మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యాలి, 100% మీరిద్దరు, మీ ముగ్గురు కలవాలి, మీరు కూడా, మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ మీరు చాలా పెద్ద హీరోయిన్ కూడా వచ్చేస్తుంది, ఇంకో ఆవిడ చాలా పద్ధతిగా తెలుగు పదహారణాలు, తెలుగు అమ్మాయి అందుకని తెలుగు కాదా, అదే సార్ మేము చూసాం పాటల్లో, మీకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది, మీకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది, ఫ్రాక్చర్ అయింది పాపం అమ్మాయికి, కరెక్ట్ మన ఈవెంట్స్ ఇప్పుడు 9th 10th అన్న పాపం అమ్మాయికి ఫ్రాక్చర్ అయింది, లేకపోతే అమ్మాయి అన్ని ఇంటర్వ్యూలో ఉండేది పాపం, తను చాలా ఫీల్ అవుతుంది, అమ్మాయి బిగినింగ్ స్టేజ్ లో మిస్ అయ్యానండి. వచ్చాక మళ్ళీ పెట్టుకోదు. సో ఎస్, ఫైనల్ గా ఇది ఒక క్వశ్చన్, తర్వాత నిజంగా సైన్ అప్ చేస్తా అమ్మ తోడు ఆపేస్తా. సో రెగ్యులర్ క్వశ్చన్, అది బయోపిక్స్, సో బయోపిక్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్ గా మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ తీయాలనుకుంటారు, మీరు ఎవరి బయోపిక్ లో నటించాలనుకుంటున్నారు, మీరు ఎవరి బయోపిక్ లో నటించాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు, ముగ్గురు ఒకటేసారి ఆన్సర్ చెప్పేస్తే నేను సైనింగ్ ఆఫ్ చెప్పేస్తాను. బయోపిక్ అంటేనే నేను చెప్పొచ్చా అన్న, బయోపిక్ అంటేనే ఏదో ఒక వాల్యుబుల్ పర్సన్ అదే వాల్యుబుల్ పర్సన్ స్టోరీ అయి ఉంటుంది, ఆ పర్సన్ బ్యాక్ డ్రాప్ కావచ్చు, జోనర్ కావచ్చు, అతని ఇది ఆ కథ అది వేరు 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 ఉంటాయి. సో ఆ బయోపిక్ అంటేనే వాల్యుబుల్ అయినప్పుడు ఎవరి బయోపిక్ అయినా చేయడం నాకు ఇష్టమే, ఎవరిదైనా ఎవరిది దొరికితే అది, అంటే ఎవరి మీద ఫోకస్ వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు అది కనెక్ట్ చేస్తానో తెలియదు కదా. ఇప్పుడు రైటర్స్ అంటే సడన్గా ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఒకటి రావచ్చు, ఇంతకుముందు ఆయన మాట్లాడుతుంటే నాకు ఏదో ఐడియా రావచ్చు, అలా ప్రస్తుతానికి ఇంకా ఎవరి మీద లేదు నాకు, ఇంకా ఏమి నా కథలు వేరే ఉన్నాయి చాలా కథలు, ఇంకా అలా ఏమి అనుకోలేదు, బట్ అనుకుంటే ఎవరి బయోపిక్ అయినా నాకు చేయడం ఇష్టమే నాకు, అంటే ఇంట్రెస్ట్ నాకు. ఓకే, మీరు? నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదండి, ఒకరు బయోపిక్ చేసేంత ఉందా అని. నేను వస్తే చేస్తాను, యా వస్తే చేస్తాను, అంటే నన్ను ఈ విధంగా కూడా
లైక్ ఈ క్యారెక్టర్కి మా దగ్గరగా ఉందని అనుకుంటే ఇంకా నాకే హ్యాపీ. నేనే ఇప్పుడు ఒకరిలాగా చెయ్యాలనుకుంటానని చెప్పేస్తే అందరూ ఓకే. ఇంక చెప్పండి ఇన్స్పిరేషన్. అలా స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ ఏం లేదండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అయిపోయింది. మీరు చెప్పండి. విజయ అమృతరాజు గారు బయోపిక్ చేయాలంటే, విజయ అమృతరాజు అని తెలుసా? విజయ అమృతరాజు తెలియదు, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టా ఫేస్. టెన్నిస్ ప్లేయర్ ఆయన. ఓ నా కాదు, అవునా? సీరియస్లీ? నిజంగా? విజయ అమృతరాజు ఎవరన్నా? విజయ అమృతరాజు అన్న. విజయ అమృతరాజు తెలియదా నీకు? విజయ అమృతరాజు. చూసారా, నేను ఒక పేరు చెప్పేసి ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ పోయేది. విజయ అమృతరాజు గూగుల్ చేయండి అన్న. ఎవరు? విజయ అమృతరాజు అని. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను, ఆయన బయోపిక్ చేద్దాం. విజయ అమృతరాజు. ఎస్. ఆయన బయోపిక్ చేస్తానండి. సూపర్. ఇప్పటి వరకు వినని పేరు మాకు చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, April 19th మీ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ముందుగానే ఒక రోజు ప్రీమియర్ చేస్తే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి సినిమా చూస్తాం. డన్. తీసుకొస్తా, నా మేనల్లుడు నాలుగేళ్ళు ఉంటాడు, ఏం లేదు, హ్యాపీగా చూస్తాడు. సో ఎస్, అదిదా మ్యాటర్ అనమాట. సో April 19th అందరూ థియేటర్స్ కి వెళ్ళి టెనెంట్ మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్న సంగతి డెఫినెట్లీ కమెంట్స్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. బాబు టాటా బాబాయ్. సైనింగ్ ఆఫ్.